దేశంలో ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు వేగవంతంగా విస్తరిస్తున్నాయి ప్రస్తుతం చైర్ కార్ కోట్లతో నడుస్తుండగా త్వరలోనే స్లీపర్ కోచ్ వెర్షన్ వందే భారత్ ట్రైన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడులోనూ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు దక్షిణ భారత అభివృద్ధే లక్ష్యంగా నాలుగు ప్రధాన నగరాలను కలుపుతూ బుల్లెట్ రైలును తీసుకురావాలని ప్రపోజల్ పెట్టారు దీంతోపాటు ఏపీలో ఆర్థిక వృద్ధి మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్య వ్యాఖ్యలు చేశారు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించారు కూటమి ప్రభుత్వం కొలువుదేరిన అనంతరం ఏపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్లో పెట్టేందుకు ముఖ్యమంత్రి వినూత్న ప్రాజెక్టులను చేపట్టనున్నారు ఇందులో భాగంగా దక్షిణ భారతంలో ఏపీని ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దాలని సంకల్పించారు ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలతో అమరావతిని కలుపుతూ హై స్పీడ్ రైల్ ని తీసుకురావాలని వెల్లడించారు హైదరాబాద్ అమరావతి బెంగళూరు చెన్నై నగరాలతో ఈ బులెట్ ట్రైన్ కారిడార్ కలవనుంది దీంతో రీజనల్ కనెక్టివిటీలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించి అభివృద్ధి ఆర్థిక వృద్ధి జరుగుతుంది ప్రతిపాదిత బులెట్ ట్రైన్ కారిడార్ కి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డీపీఆర్ ని త్వరలోనే రెడీ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు డిపిఆర్ ని రెడీ చేశాక కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసి హై స్పీడ్ రైల్ కారిడార్ని మంజూరు చేయాలని కోరతామన్నారు రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రాజెక్టుని మొదలు పెడతామని చెప్పారు ఈ కారిడార్తో దక్షిణాదిన ప్రధాన నగరాలైన హైదరాబాద్ బెంగళూరు చెన్నైలకు ట్రాన్స్పోర్ట్ సులువు అవుతుంది గూడ్స్ రవాణాతో పాటు ప్రయాణికులు సైతం సౌకర్యవంతంగా త్వరగా రాకపోకలు సాగించొచ్చు దీంతోపాటు ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరుగుతుంది క్రమంగా ఇది రాష్ట్ర ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది